Morning students, today we discuss about Tinor effect. In previous class we already discussed collider solution. The particle of collider particle will scatter the beam of visible light. The scattered beam of light is known as Tyndall effect. The scientist named Tyndall effect after discovery. For example, in our daily life we generally observe small things. For example, we will go to a cinema hall. This is the screen. In this, we have one projector room. Here the projector. On the projector comes a rays and incident on the screen. We will watch the film. Manki cinema hall ki velli chusinappudu screen meeda చూడండి బ్యాక్ సైడ్ నుంచి మనకి ప్రొజెక్టర్ రేస్ అనేవి స్క్రీన్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. అప్పుడు మనకి పిక్చర్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. మనకి ఆ రేస్ అనేది ఆ బ్రైట్ లైట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద పడే పాత్ లో వి విల్ సీ ద పాత్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ఎ పిండాల్ ఎఫెక్ట్. ఇన్ అవర్ కిచెన్ ఆల్సో వి విల్ అబ్జర్వ్ ఆన్ ద స్టవ్, ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టవ్ we observe some vapors. On that vapors we observe a dust particles. That is known as a Tyndall effect. In our daily life, for example, this is one room. This we will assume this is a room. In this room, some sunlight, sunlight or entered in this room. అంటే మనకి కొంచెం సన్లైట్ అనేది ఈ రూమ్ మీద ఇన్సిడెంట్ అవుతుంది అనుకున్నాం. ఓకేనండి, ఆ సన్లైట్ పడే పాత్ లో వి విల్ సీ ద డస్ట్ పార్టికల్, పాత్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్. దట్ ఈస్ నోన్ యాజ్ ఎ టిండాల్ ఎఫెక్ట్. అదే ఒక టైనీ హోల్ ఉంటుంది, ఆ టైనీ హోల్ నుంచి లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఆ టైనీ హోల్ నుంచి ఒక లైట్ అనేది ఆ టైనీ హోల్ ద్వారా ట్రావెల్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు వి విల్ సీ ద పాత్ ఆఫ్ ద లైట్ అండ్ వి విల్ సీ ద డస్ట్ పార్టికల్స్ దే. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎ టిండాల్ ఎఫెక్ట్. ఇంకా మా చెప్పాలి అంటే మనం చాలా మూవీస్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, అండ్ మన చుట్టూ ఉండే డైలీ లైఫ్ లో కూడా ఆన్ ద రోడ్ మనం టూ సైడ్స్ లో కూడా చాలా ట్రీస్ అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ట్రీస్ మధ్యలో బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచెస్ మధ్యలోంచి లీవ్స్, ఇన్ బిట్వీన్ ద లీవ్స్ అండ్ బ్రాంచెస్ ద లైట్ విల్ ఫాల్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ ఫాల్ ఆన్ ద రోడ్. మనకి ఆ బ్రాంచెస్ నుంచి లైట్ అనేది, సన్ లైట్ అనేది మనకి ఆ బ్రాంచెస్ నుంచి గ్యాప్, బ్రాంచెస్ కి లీవ్స్ కి మధ్య ఉండే గ్యాప్ ద్వారా ట్రావెల్ అయ్యి మనకి రోడ్ మీద ఆ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. దాన్ని మనం ఆ లైట్ ఏదైతే ఆ ట్రావెల్ అయినా పాత్ లో మనకి డస్ట్ పార్టికల్స్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం కదా, దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. అలానే చూడండి, బాగా ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళామనుకోండి, థిక్ ఫారెస్ట్ లో ట్రీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. ఆ ట్రీస్ కి మధ్యలో ఉండే గ్యాప్స్ లేదు ఆ ట్రీస్ యొక్క లీవ్స్ అన్ని కూడా టోటల్ గా మొత్తం ఏరియా అంతా కవర్ అయిపోయి ఉంటుంది. ఆ లీవ్స్ కి మధ్య ఉండే గ్యాప్ లోంచి సన్లైట్ అనేది ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద పడుతుంది. అవునా, అది పడే పాత్ లో మనకి ఏంటి ఒక బ్రైట్ లైట్ అనేది మనకి ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద అబ్జర్వ్ చేస్తాం. ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద బ్రైట్ లైట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఆ బ్రైట్ లైట్ లో మనం డస్ట్ పార్టికల్స్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, ఇన్ అవర్ ద కొలైడర్ పార్టికల్ ఇన్సిడెంట్ ఏ బీమ్ ఆఫ్ లైట్, స్కాటర్ ద బీమ్ ఆఫ్ విజిబుల్ లైట్. ద స్కాటర్ ద బీమ్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాజ్ ఏ టిండాల్ ఎఫెక్ట్.